అయితే ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు దానధర్మ దండోపాయాలను ప్రయోగించాయి. ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికలపై అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు బీజేపీ కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకున్నాయి. టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగారు. ఈటలతో పాటు కమలనాథులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటల గెలిస్తే తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేమని చెప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలతో బీజేపీ ఈటల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించింది. ఈటలకు జరిగిన అన్యాయం, టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కౌంటింగ్ ఏర్పాటు పూర్తిగా చేయడం జరిగింది. కౌంటింగ్ రెండు హాల్లో చేస్తున్నాం. కోవిడ్ నార్మ్స్ ప్రకారం కౌంటింగ్ హాల్ ఒకటి, కౌంటింగ్ హాల్ రెండు. ఒక టేబుల్, ఒక కౌంటింగ్ హాల్లో మ్యాక్సిమం 7 టేబుల్స్ ఉండాలి. దాని ప్రకారం చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం డబుల్ వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళనే డ్యూటీ వేసుకోవడం జరిగింది. ఆల్ కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ వారు కూడా మన డ్యూటీ వేసాం. మన అందరం డబుల్ వ్యాక్సినేట్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా క్యాండిడేట్ ఏజెంట్స్ కూడా చాలామంది 90-100% క్యాండిడేట్ ఏజెంట్గా వచ్చిన వారు కూడా డబుల్ వ్యాక్సినేట్ చేసి ఉన్నారు. ఈవెన్ ఈ డబుల్ వ్యాక్సినేట్ చేసుకున్నా కూడా కౌంటింగ్ హాల్లో చాలా స్పేసియస్ రూమ్లు అరేంజ్ చేసాం. బట్ చిన్న చిన్న కొంచెం చాలా టైం వారు ఒకరు కలిసి కూర్చున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కూర్చున్న వాళ్ళకు పీపీ కిట్ కూడా వేసి చెప్తున్నాం. మీరు ఎలా ఫ్లైట్లో చూసి ఉంటారు అదేవిధంగా ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. పీపీ కిట్ కూడా మ్యాండేటరీగా క్యాండిడేట్ ఏజెంట్కి, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ కూడా అలౌ చేస్తున్నాం. అండ్ కౌంటింగ్ స్టాఫ్ కూడా అందరికీ మాస్క్తో పాటు గ్లౌస్ అండ్ ఫేస్. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జోరు ప్రచారం నిర్వహించారు. పార్టీల నేతలు ఇంటింటికి వెళ్తూ ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హుజూరాబాద్లోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల దగ్గరికి వెళ్లారు. అటు వలసలతో ఇతర పార్టీ నేతలకు గాలం వేసిన అధికార పార్టీ మంత్రులను రంగంలోకి దింపింది. ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఓటర్ను కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, అమలు చేస్తున్న పథకాలను వివరించాలని అధికార పార్టీ నేతలకు, ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ యాదవ్ను గెలిపించే బాధ్యత మంత్రి హరీష్ రావు పైన పెట్టింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆయన అక్కడే ఉండి ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మీటింగుల మీద మీటింగులు పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ జనం ఎవరి పక్షం వహించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీ నేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లభిస్తుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలో ఈటల గెలుపు తథ్యమన్నట్లు చూపుతున్న మరికొన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకన్నట్లుగా తెలుస్తోంది. అయితే రేపు జరగనున్న కౌంటింగ్కి సంబంధించి ఎవరు చివరిగా బాద్షాగా నిలుస్తారో మరికొద్దిసేపట్లో జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి మధుకర్ అందిస్తారు. రాజేందర్, ఇంకో కొద్దిసేపట్లో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ఉత్కంఠకు పూర్తి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరీంనగర్ ఎస్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికార రేపటి జరిగింది. అయితే ఉదయం 8 గంటలకు అక్యూరేట్ గా కౌంటింగ్ ప్రక్రియగా మొదలవుతుండగా గంట ముందుగానే అక్కడికి ఏజెంట్లు అలాగే అధికారులంతా చేరుకోవాల్సి ఉంది. మొదట బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మాక్ కౌంటింగ్ కు సంబంధించిన ఒక కార్యక్రమం చేసిన తర్వాతనే ఎగ్జాక్ట్ గా 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి కూడా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో రెండు హాల్లను ఏర్పాటు చేశారు. ఒక హాల్లో 7 టేబుల్, ఇంకొక హాల్లో 7 టేబుల్. ఈ 7 టేబుల్లపై కూడా ఒక్కొక్క రౌండ్ కి 14 ఈవీఎంలను ఈ కౌంటింగ్ లో పరిగణిస్తారు. మొత్తం 22 రౌండ్లో పూర్తి లెక్కింపు అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రౌండ్ కి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు పట్టడం చేత 22 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 4 నుంచి 5 అంటే 4 గంటల ప్రాంతం వరకు పూర్తిగా ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల సంబంధ ఉత్కంఠ పోరులో గత ఏడాది 2018లో 84% పైగా పోలింగ్ నమోదు కాగా ఈసారి అత్యధికంగా 86.64% పోలింగ్ పూర్తి అంటే 237,500 పైగా ఉన్న ఓటర్లకు సంబంధించి దాదాపు 205,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంల లెక్కింపు సంబంధించి
దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిన క్రమంలో గత 2 రోజులుగా ఎస్ఆర్ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో అత్యంత భద్రతా వలయాల మధ్య ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. మూడంచెల ఏదైతే సెక్యూరిటీ ఉందో పూర్తి స్థాయిగా పర్యవేక్షిస్తున్నారు సీసీ కెమెరా ద్వారా. ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ట్రాఫిక్ ఆంక్షలు అలాగే 144 సెక్షన్ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల చుట్టుపక్కల ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఎలాంటి అంటే అభ్యర్థి గెలుపుకోవటంలకు సంబంధించి ర్యాలీలు కానీ ధర్నా ఎలాంటి ప్రొసెషన్ కానీ చేయకూడదని చెప్పి ఆంక్షలు పెట్టారు. గెలిచిన అభ్యర్థి వెంట కూడా కేవలం ఇద్దరు మాత్రమే వెళ్లి ఫలితానికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పి ఇటు ఎన్నికల సంఘం అలాగే పోలీసులు కూడా చెప్పడం జరిగింది రాజేంద్ర. అయితే మధుకర్ దీనికి సంబంధించి ఏ పార్టీ ఇటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ గెలుపు ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది, సైలెంట్ ఓటింగ్ పర్సెంట్ ఎవరికి పడే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర గత 3 రోజులుగా కూడా ఈ ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠ ఉంది. మొదటి నుంచి కూడా అంచనా వేస్తున్నట్టు నువా నేనా అనే క్రమంలో ఇక్కడ పోలింగ్ జరిగింది. అయితే ఎవరికి వారే గెలుపుపై ధీమా వేస్తున్న క్రమంలో ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీజేపీ వైపు మొగ్గు చూపిన ఫలితాలను కూడా మనం చూసాం. చాలా ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒక అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఇచ్చారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా అధికార పార్టీ చాలా తేలిగ్గా కొట్టిపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ధీమాగా ఉన్నారు. అయితే ఈ గెలుపు ఓటములపై మొదటి నుంచి కూడా అంటే ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత అత్యధికంగా ఒక హైప్ క్రియేట్ చేశారు బీజేపీ నుంచి. ఆ ఈటల రాజేందర్ ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి నుంచి గ్రామ గ్రామాన తిరుగుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో పూర్తిగా ప్రకటించడం జరిగింది. అయితే అప్పుడు మాత్రం ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలుస్తారు, ఈటల రాజేందర్ కి ఎదురు లేదనే ఒక క్రమం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ప్రకటించిన తర్వాత పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వము యంత్రాంగము మంత్రులు హుజూరాబాద్ పై కేంద్రీకరించి ప్రచారాలు ముమ్మరం చేశారు. ట్రబుల్ షూటర్ గా ఎప్పుడైనా భావించే హరీష్ రావు ఈ ప్రచార బాధ్యతలను ఎన్నికల పోలింగ్ వరకు భుజాన వేసుకుని తిరగడం చేత కొంత మెరుగైన ఫలితం వచ్చింది. దాదాపు ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం పనితీరు గత 18 సంవత్సరాలుగా అక్కడ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ సఫలీకృతంలో. అయితే ఎప్పటికీ నాయకులు కానీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు మంత్రులు ఎమ్మెల్యేలంతా పూర్తిగా టీఆర్ఎస్ ప్రచారాలు ముమ్మరం చేసినప్పటికీ ఓటర్ మధ్యలో ఏముందని మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది. గతంలో ఏ ఎన్నికలు చూసినా కూడా ఎటు ఓటింగ్ జరిగింది, అసలు ఓటింగ్ సరళి ఎలా జరిగిందని మాత్రం అక్కడే చెప్పే అవకాశం ఉండదు. ఈసారి మాత్రం వినూత్నంగా చాలా సస్పెన్స్ గా సైలెంట్ గా ఈ హుజూరాబాద్ ఓటర్లు మాత్రం ఓటింగ్ ప్రక్రియ చేయడం వల్ల గెలుపు ఓటర్లపై ఎవరికి వారే బేరుజులు వేసుకొని ఒక అంచనాకు వచ్చి అంటే ఊహాగారాలు జరుగుతున్నాయి. మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, గెలుపు ఓటములు ఎవరైపు ఉంటాయి, ఎవరు గెలుస్తారని మాత్రం ఇప్పటివరకు స్పష్టత మాత్రం కనబడలేదు రాజేందర్. రైట్, థ్యాంక్ యూ మధుకర్. మొత్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో జరగనుంది. నువ్వా నేనా అంటూ అధికార పార్టీ అదేవిధంగా బీజేపీలు కూడా తలపడుతున్న నేపథ్యంలో ఎవరికి పట్టం కట్టారు హుజూరాబాద్ ప్రజలు అనేది కూడా మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కనిపిస్తుంది.